క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ఇదే కాల వేళ దేవుని మాటలను ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయానికై దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దేవుడు మరి గడిచిన రాత్రంతా కూడా తన కృపలో, తన చల్లటి నీడలో కాచి కాపాడి మరో నూతనటువంటి దినంలో మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదే కాల వేళ ఒక వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. 34వ కీర్తన 8వ వచనము 34వ కీర్తన 8వ వచనము దావీదు భక్తుడు ఈ రీతిగా మరి తను రచిస్తుంటున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రదేన బిడ్డలారా, దావీదు రాసినటువంటి 34వ కీర్తన మనకందరికీ చాలా సుపరిచితమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో మరి దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని నామంను తను స్మరిస్తుంటున్నాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి ఆయన చేసినటువంటి భీకర క్రియలను, కార్యాలను ఆయన వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ కీర్తనలో మరి 8వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ రీతిగా రాయబడింది, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ప్రదేని బిడ్డారా, ఇదే కాల వేళ ఒకవేళ మన తెలుగు బైబిల్లలో వాడుక తెలుగు బైబిల్ లేదా వాడుక భాషతో ఉన్నటువంటి తెలుగు బైబిల్లో ఈ రీతిగా రాయబడింది, యెహోవా మంచివాడు, ఆయన మంచితనాన్ని రుచి చూచి తెలుసుకొనుడి. ప్రదేని బిడ్డారా, దావీదు భక్తుడు ఇంకో మాటలో చెప్పాలంటే తను అంటున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా మంచివాడు, ఆయన మంచి కార్యములను, ఆయన మంచి కార్యములన్నింటినీ రుచి చూచి తెలుసుకొనుడి. ఇదే కాల వేళ ప్రియదైన బిడ్డలారా, మనమందరం కూడా యేసుక్రీస్తులో రక్షింపబడ్డాం. మనమందరం కూడా యేసుక్రీస్తు నామంలో పిలువబడ్డాం. ఆ పిలిచినటువంటి రక్షకుడు మరి ఆయన మంచివాడని, మన పట్ల మంచి క్రియలు, ఉన్నతమైనటువంటి క్రియలు చేసినటువంటి వాడని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇదే కాల వేళ మరి ఎలాంటి క్రియలు దేవుడు మరి మనొక జీవితంలో తను జరిపించాడు. దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, రుచి చూచి నేను తెలుసుకున్నాను యెహోవా ఉత్తముడని, యెహోవా మంచివాడని. ప్రదేని బిడ్డారా, ఇదే కాలవేళ ఎలాంటి మంచి కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడో వాటిని త్వరగా ఇదే కాలవేళ మనం చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే, యోహాన్ సువార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ రీతిగా రాయబడింది, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ప్రదేని బిడ్డారా, ఇదే కాల వేళ మరి దేవుడు మంచి కార్యాలు ఏవైతే మన జీవితంలో చేశాడంటే, మరి మంచి కార్యాలు అవి ఏమిటంటే, ఒకటి, ఆయన మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. ప్రదేని బిడ్డారా, ఈ యొక్క జీవిత ప్రయాణంలో మనము అనేక విషయాల కొరకు మనము మరి పాటు పడుతుంటాం, అనేక విషయాల పట్ల మనము చింతిస్తుంటాం, అనేక మరి వస్తువులను లేదా మరి యొక్క స్థానాలను పొందుకునేటకు ఆసక్తి కలిగి ఉంటాం. కానీ విశ్వాసులమైనటువంటి మనం ఇదే కాల వేళ ఈ విషయాన్ని బట్టి మనం అతిశయించాలి. ఏమిటంటే, యెహోవా మనకు నిత్య జీవంను అనుగ్రహించి ఒక మంచి కార్యాన్ని మన జీవితంలో తను చేసి ఉంటున్నాడు. ఆమెన్. ప్రదేని బిడ్డారి, ఇదే కాల వేళ దేవుని స్తుతిస్తున్నటువంటి మనము ఆయనను ఎందుకు స్తుతిస్తున్నామంటే, ఆయన మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. మంచి కార్యంను, ఉత్తమమైనటువంటి కార్యంను, ఎవరు చేయలేని కార్యంను ప్రభు మన జీవితంలో చేసి ఉంటున్నాడు. ఇదే కాల వేళ దేవుని మనం ఆరాధిస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని బట్టి ఆరాధిస్తుంటున్నాం. రెండో విషయాన్ని మనం చూద్దాం, యెహోవా ఉత్తముడు, యెహోవా మంచివాడు. ఎలా ఆయన మంచివాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినప్పుడు ఈ రీతిగా మరి ఆ భక్తుడు రాస్తున్నాడు, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహవాసము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రియదైన బిడ్డలారా, ఇదే కాల వేళ ఈ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మనము ధైర్యముతో ఆ కృపాసనము లేదా ద ఆల్టర్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఆయనను కలుసుకున్నటకు యేసు క్రీస్తు ద్వారా
మనకు ఒక మార్గమును ఆయన ప్రసాదించాడండి. ఇది ఉన్నతమైనటువంటి కార్యము. ప్రదేన్ బిడ్డలారా, ఈ యొక్క భూలోకంలో మనం ఉన్నప్పుడు మరి ఎవరైనా వ్యక్తులను, మరి ప్రత్యేకంగా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం కలుసుకోవాలంటే, వారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. వారి అనుమతి లేనిది మనం వారిని కలవలేము. కానీ దేవుడు మనకి ఎలాంటి సౌకర్యాన్ని ఇచ్చాడంటే, విశ్వాసమైనటువంటి మనకు ఆయన యొక్క కృపాసనం యొద్దకు చేరుటకు, ఆ సింహాసనం యొద్దకు చేరుటకు మరి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఎలా, ఎవరితో మనము అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక మంచి కార్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమిటంటే, మరి దేవునితో మనము ఏ సమయంలో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా మనము ఆయనతో సంభాషించుటకు దేవుడు ఒక మార్గమును క్రీస్తు ద్వారా మనకు కలిగజేశాడు. ప్రదేన్ బిడ్డారా, దేవుడు మన యొక్క జీవితంలో ఈ యొక్క రెండో మంచి క్రియను తను చేశాడు. ఒకటి, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. రెండోది, మరి ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయనను కలుసుకున్నటకు ఆయన మనకు ఉన్నతమైనటువంటి ఆధిక్యతను ఆయన మనకు అనుగ్రహించాడు. దావీదు భక్తుడు అంటే మాట, యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకుంటుని. యుదయకాల వేళ ప్రియదేని బిడ్డారా, దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మంచి కార్యములను బట్టి ఆయన ఉత్తముడని మనము రుచి చూచి తెలుసుకుని ఉన్నాం. నిత్య జీవాన్ని మనం రుచి చూచాం. అంతేకాదు, ఆయన కృపా సింహాసనం యొద్దకు చేరుటకు దేవుడు మనకు మరి మార్గమును ఏర్పాటు చేశాడు. ఇదే కాల వేళ దేవుడు మన పట్ల చేసినటువంటి ఈ మంచి కార్యములను బట్టి దేవుని నామమును మనము సనుతించాలి, స్తుతించాలి. తలలోంచినట్లయితే ప్రార్థిస్తాం. మా దేవ, మా ప్రభువ, ఇదే కాల వేళనైనా జీవం కలిగినటువంటి నీ మాటలను ధ్యానించటకు మాకు ఇచ్చిన ఈ సమయానికి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయనా. దేవ, ఇదిగో ప్రభా, నేను తండ్రి నీ ఉత్తముడు అని దావీదు భక్తుడు ఏ రీతిగా రుచి చూచి తెలుసుకొని ఉన్నాడు. దేవ, మేము కూడా నైనా మా ఆత్మీయమైనటువంటి జీవితంలో నీవు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, రక్షణలో మాకు ఇచ్చినటువంటి అనేకమైన ఆశీర్వాదాలను బట్టి దేవ రుచి చూచి మేము తెలుసుకుని ఉన్నాం. దేవా, నీ ఉత్తమమైనటువంటి దేవుడవు, ఉన్నతమైనటువంటి దేవుడవు, సర్వోన్నతుడు నైనా. మా స్తుతులకు, మా స్తోత్రాలకు కారణభూతుడమైనటువంటి వాడవు. దేవా, నైన్ తండ్రి, నేను విడిచి వేరుగా మేము ఉండలేము నైనా. నీ నుండి వేరైన తండ్రి మేమేమీ చేయలేము ప్రభా. ఇదే కాల వేళనైన తండ్రి నేను హత్తుకొని, నేను అంటుకొని నీలో జీవించటకు కృపదయచమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వీడియో చూసినటువంటి బిడ్డలందరినీ కూడా నేను దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా నైన్ తండ్రి నీలో ప్రభా నిలిచి దేవా నిన్ను నైనా తండ్రి మరి వారు కలిగి వారు ముందుకు సాగుట కృపదయచమని ప్రార్థిస్తుంటున్నాం. మరోసారి నైనా నీ దీవెనలు, నీ ఆశీర్వాదము, నీ నడిపింపును, నైనా నీ కనుదృష్టిని మా పైన ఉంచమని యేసునామలడి వేడుకున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు, శాంతి, సమాధానం, కాపుదల, భద్రత వీడియో చూసినటువంటి బిడ్డలకు, వారి కుటుంబాలకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించిన గాక, ఆమేన్. Thank you all. God bless you.